పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను ఎందుకు సలహాలు ఇస్తున్నానని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా అర్థమవుతుంది. చాగల్మరిలో ఒక 5 సంవత్సరాలు ఒక చిన్న పాప పైన దాడి జరిగింది. ఈ రోజు నాకు నీతులు చెప్పేవాళ్ళు ఒక 5 సంవత్సరాలు చిన్న పాప పైన దాడి జరిగినప్పుడు గాడిదలు కాస్తున్నారా? వైసీపీ నాయకులు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడలేదు దీని గురించి? నేను విజయవాడలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, నేను అక్కడ కూర్చొని ఇక్కడ ఏ విధంగా ఎవరు అమ్మాయి ఆ చిన్న పాప పైన అగత్యం చేస్తున్నారు అని చెప్పి నేను ఎంక్వైరీ చేసుకొని నేను మాట్లాడి నేను వాళ్ళని కేసులు పెట్టించి మేము చేస్తుంటే వైసీపీ నాయకులు గాడిదలు కాస్తున్నారా? ఈరోజు దేని గురించి మాట్లాడారో నాకు నీతులు చెప్తున్నారు, నువ్వు ఈడ కూర్చొని గాడిదలు కాస్తుంటేవా? ఎందుకు దీని గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది లా అండ్ ఆర్డర్ గురించి అంటే, ఎందుకు నేను సలహాలు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఫారెన్సిక్ రిపోర్ట్స్ అదే విధంగా సరైన వెహికల్స్ సరైన ఎక్విప్మెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతో మంది అమాయకుల మీద కేసులు పెట్టి లోపల పడేసినారు. అటువంటి చిన్న పిల్లల మీద మళ్ళీ దాడులు జరగకుండా ఉండాలంటే సిస్టమ్ కరెక్ట్ గా ఉండాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినా నేను. రాష్ట్రంలో రాష్ట్ర సమస్యల గురించి ఎందుకు మాట్లాడుతున్నానా? రాష్ట్రంలో ఆలగడ్డ లేదా? అసెంబ్లీ అంటే అదేమన్నా మండల మీటింగ్ అనుకున్నారా? ఓన్లీ ఆలగడ్డ గురించి మాట్లాడడానికి అది ఒక రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ అన్నప్పుడు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడతారు, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడతారు, దాంట్లో ఒక పార్ట్ ఆలగడ్డ. ఇదేమన్నా మండల మీటింగ్స్ అసెంబ్లీలో నేను ఓన్లీ ఆలగడ్డ గురించి మాట్లాడడానికి? ఆలగడ్డ సంబంధించిన సమస్యల గురించి నేను అసెంబ్లీలో మాట్లాడినాను, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతూనే ఆలగడ్డలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడినాను, ఆలగడ్డలో జరుగుతున్న పనులు ఆగిపోయిన విషయాలను మాట్లాడినాను, ఆలగడ్డలో సమస్యలు రైతుల సమస్యల గురించి మాట్లాడినాను. అసలు బడ్జెట్ సమావేశాలు చూసేంత ఓపికన ఉందా లేదా? రైతుల గురించి నేను మాట్లాడలేదా? తెలుగు గంగ కేసీ కనాల రైతుల గురించి ఎవడు మాట్లాడింది? గుండేల ప్రాజెక్ట్ గురించి మాట్లాడింది ఎవరు అసెంబ్లీలో? దాని గురించి ఎవడు మాట్లాడరు? ఫలానా వ్యక్తి ఇంకా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గురించి మాట్లాడితే వాళ్ళని హీరో చేస్తున్నారు మీరు. ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడింది ఎవరైనా చెప్పగలిగినారా? ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరైనా నా పేరు చెప్పుకొని ఎవరు అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు. ఈసారి నుంచి ఎవడైనా ప్రెస్ మీట్ పెట్టి ఆలగడ్డలో అన్యాయాలు జరుగుతున్నాయి, ఆలగడ్డలో అరాచకాలు జరుగుతున్నాయి, ఆలగడ్డలో అవినీతి జరుగుతున్నాయని ఎవడైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి. ఆధారాలు లేకుండా మాట్లాడి రెచ్చగొడితే మాత్రము నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నాను, ఆధారాలు చూపించమని చెప్పండి, ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పండి. ఆధారాలు లేకుండా ఏం గతంలో మేము ప్రతిపక్షంలో ఉంటుంది? ఆధారాలు చూపించినాం, సర్వే నెంబర్లు చూపించినాం, పేర్లు బయటికి చెప్పినాం, చెప్పలేదా మేము? పేర్లు బయటికి చెప్పలేదా నేను? ఆధారాలు సర్వే నెంబర్లు పెట్టలేదా నేను? వీళ్ళు ఆధారాలు లేకుండా ఎవరైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఎవరైనా వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటే ఆధారాలతో ముందుకు రండి, లేకపోతే మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఫ్రీడమ్ టు స్పీచ్ ఉంది మీకు, మీరు ఏమన్నా మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి మేము ఇక్కడ పిచ్చోళ్ళం కాదు. ప్రజలను తప్పుదావ పట్టించిన ప్రభుత్వం పైన తప్పుడు మాటలు మాట్లాడినా చర్యలు తీసుకోవడానికి లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు మేము ఎమ్మెల్యేలకు మేము ఉన్న వాళ్ళు తప్పు చేసినాం అనుకో, చూపించండి, మీకు రైట్ ఉంది, మీకు ఫ్రీడమ్ ఉంది. కానీ కేవలం ముందర మైకులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉందని అనుకుంటున్నారు, మేము ఏం మాట్లాడినా మా మీద సింపతి వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారేమో. మేము ప్రతిపక్షంలో ఎట్లున్నామో అధికారంలో కూడా అట్లే ఉంటాం, అధికారంలోకి వచ్చాము కాబట్టి ఎక్స్ట్రా ఏం మాట్లాడేది ఏమి ఉండదు ఇక్కడ. సో దయచేసి ఎవరైనా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు, ఏదైనా మీరు ఒక ప్రభుత్వం పైన వేలెత్తి చూపించేటప్పుడు ఆధారాలతో కూర్చోండి. ఆధారాలతో కూర్చొని దానికి తగినట్టుగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. మేము కూడా ఏదైనా మా తరపు నుంచి ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి మిస్టేక్స్ జరిగితే మేము కూడా రెక్టిఫై చేస్తాం. కానీ అన్యాయాలు అవినీతి జరుగుతుందని చెప్పి మాట్లాడితే మాత్రం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆలగడ్డలో ఏదో జరిగిపోతుందని చూపిస్తే మాత్రం లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి మీడియా మిత్రులు కూడా మీ ముందుకు ఏదైనా వచ్చినా, మీ దృష్టికి ఏదైనా వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి, దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలో మేము కరెక్ట్ చేస్తాం. కరెక్ట్ చేయకపోతే అప్పుడు డెఫినెట్ గా యూ హ్యావ్ రైట్ టు క్వశ్చన్. చాగల్మరిలో జరిగిన దానికి వైసీపీ నాయకులు ముందుకు ఎందుకు రాలేదండి? ఎందుకు వైసీపీ నాయకులు దానే స్కూలు, దానికైతే మీరు ఓకేనా? ఇంత నీతులు చెప్తున్నారే వైసీపీ నాయకులు ఆ ఆడపా చిన్న పాప మీద జరిగిన అరాచకం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? నిన్న కాక మొన్న మామూలుగా అయితే చెప్పకూడదు, కాశీకి మన ఆలగడ్డలో కాశీకి ఒక 10-15 మంది యాత్రకు పోయినారు. 10-15 మంది పోతే కాశీ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఢిల్లీ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి చనిపోయినాడు, బత్తులూరుకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయినాడు. దాని గురించి వైసీపీ నాయకులు ఏమైనా పట్టించుకున్నాడా? ఎవరైనా దాని గురించి మాట్లాడినారా? మాకు తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి గారికి, లోకేష్ అన్న గారికి, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళకి వెహికల్స్ పెట్టాలా, వాళ్ళకి ఏం కావాలా ఏందో అనేది వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. అన్ని విధాలుగా వాళ్ళకి మేము సాయం చేయడం జరిగింది.
ఇవన్నీ ఎందుకు చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు? దీని గురించి అట్లీస్ట్ పట్టించుకున్నా పట్టించుకున్నారా? దీని గురించి మాట్లాడరు. అసెంబ్లీలో నేనే దేని గురించి మాట్లాడో నాకు సలహాలు చెప్తారంట. అసెంబ్లీ గేట్ కాడికి వచ్చే అర్హత కూడా లేదు మీకు. నీతులు చెప్పాల్సింది నాకు కాదు. ఎవరైతే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళు పాపం రావాలనుకుంటున్నారంట. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది గెలిచినారో వాళ్ళు రావాలని అనుకుంటున్నారంటే కానీ రానియట్లేదంట.